లక్షలాది మంది రామభక్తుల ఆకాంక్ష త్వరలో కనుల ముందు నిలవబోతోంది. జనవరి 22న అయోధ్యలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొననుంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య ప్రాంతమంతా రాములోరి రాక కోసం రమ్యంగా మారింది. బీహార్కు చెందిన కళాకారుల అద్భుతమైన కళాఖండాలు అయోధ్యలో ప్రదర్శించబడ్డాయి. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ఇక్కడ 14 లక్షల దీపాలతో మహారాముని విగ్రహాన్ని తయారు చేశారు. ఇది ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది. బీహార్కు చెందిన అనిల్ కుమార్ తన 12 మంది సహచరులతో కలిసి ఈ కళాఖండాన్ని రూపొందించారు. దీని పొడవు 250 అడుగులు కాగా వెడల్పు 150 అడుగులు. ఈ కళాఖండాన్ని మొత్తం 4000 చదరపడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. డ్రోన్ ద్వారా ఈ కళాఖండాన్ని చూస్తే అద్భుతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే శనివారం అయోధ్యకొచ్చారు. అతని కాన్వాయ్లో 750కి పైగా వాహనాలున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో వేలాది మంది సంబరాలు జరుపుకోనున్నారు. శ్రీరాముని ప్రతిష్టాపనకు ముందు అయోధ్యలో ఎన్నో పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని చౌబే నేతృత్వంలోని రాముడి కోసం వేలాది మంది ప్రజలు మిథిల నుండి ఇక్కడికొచ్చారు. అంతేకాకుండా బీహార్లోని ప్రతి మతస్థలం నుండి 2000 మందికి పైగా ప్రజలు గంగాజలం, ఇతర కానుకలను తీసుకువెళ్లారు. బీహార్ ప్రజలు కూడా రాముడి పేరిట ప్రపంచ రికార్డు సృష్టించారు.